అది నోట్లో పెట్టుకో, ఆ పెట్టుకో, అది అబుక్కను అబుక్కను. బంగారు ఎన్ని ఉన్నాయన నా పప్పులో? నాలుగు మూడు తొమ్మిది ఉన్నాయా? ఎవరు ఇచ్చింది పప్పులు నీకి? నువ్వే తీసుకున్నావా? అయిపోయినాయా పప్పులు? ఉన్నాయి ఇంకా. ఏం పప్పులు అవి? ఏం పప్పులు నాన్న? తిను మరి, నాకు ఇస్తావా? నాకు ఇస్తావా ఇవా? తీసుకో. బాగున్నాయా బంగారు? ఎట్లా తినేది? చేతో తీసుకొని తిన. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వితౌట్ మసాలా క్యాబేజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ దానికోసం ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, కూరకు సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత క్యాబేజ్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఉడగట్టుకొని. అండ్ దాని తర్వాత పొయ్యి ఒలికిచ్చి పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిరపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి. ఒక నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అని వేసాను. అది మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అండ్ పెసరపప్పు కూడా కొద్దిగా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో టర్న్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కూరకి సరిపడా పసుపు, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 2 చిటికెళ్ళంత. అండ్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక
తక్కువ మసాలాలు ఇష్టపడని వాళ్ళకి ఈ కూర కరెక్ట్గా సూట్ అవుతుందండి. ఇది చపాతీలోకి, రోటీస్లోకి, పుల్కాస్లోకి బాగుంటుంది కర్రీ. సింపుల్గా, ఈజీగా, క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ టమాటోస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇట్లా కలుపుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోయే క్యాబేజీ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.